పార్టీలో మనం కూడా ఎమ్మెల్యే గారిని పుత్తూరు మున్సిపాలిటీకి ప్యూర్ఫైడ్ వాటర్ ఇస్తా ఉన్నట్టే మన సోమవారపల్లి గ్రామ పంచాయతీ అయిన ఈశ్వరరెడ్డి నగర్ పెన్నానగర్ ప్రజలందరికీ కూడా ప్యూర్ఫైడ్ వాటర్ కావాలని మీ అందరి తరఫున సోమవారపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున ఎమ్మెల్యే గారిని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం జరగబోయే రోజుల్లో మనం కూడా డ్రింకింగ్ వాటర్ ప్యూర్ఫైడ్ వాటర్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరి ఈ సోమవారపల్లి గ్రామ పంచాయతీ విషయానికి వచ్చినప్పుడు రెండు టర్ములలో ఎమ్మెల్యే గారు ఇక్కడ మమ్మల్ని సర్పంచుగా పెట్టడం మన గ్రామ పంచాయతీ మీద ఉండేటువంటి ప్రత్యేకమైన ప్రేమ శ్రద్ధతో ఈశ్వరరెడ్డి నగర్ పెన్నా నగర్ దాదాపు 90% సిమెంట్ రోడ్లు వేయగలిగినాం దేవుని దయవల్ల ఎక్కడ మంచినీళ్ళ సమస్య లేదు ఎమ్మెల్యే గారు ఈ సోమవారపల్లి గ్రామ పంచాయతీకి మంచినీళ్ళ సమస్య లేదు అంటే కారణం ఎమ్మెల్యే గారే సుమారు 1 కోటి రూపాయలు మనకు గ్రాంట్ ఇచ్చి ఈశ్వరరెడ్డి నగర్ పెన్నా నగర్ వాసులకు మంచినీళ్ళ సమస్య ఏమాత్రం లేకుండా మరీ ఎక్కువ అయ్యి మనం నీళ్ళని రోడ్ల మీద పడేస్తున్నాం నీళ్లు ఎక్కువ అయ్యి రోడ్ల మీద వేస్తున్నాం అటువంటి పరిస్థితి అంటే మంచినీటి సమస్య ఏమాత్రం కూడా లేకుండా చేసినందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి సోమవారపల్లి గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కసువు బైపాస్ మీద తీసుకొని వేయాలంటే కొంచెం ఇబ్పందిగా ఉంది ఒక కసువు ట్రాక్టర్ మీరు ఏర్పాటు చేయండి అన్నా అంటే 2017 సంవత్సరంలో ఇక్కడే ఇదే ప్లేస్ లోనే అందరి మహిళల సమక్షంలో ఎమ్మెల్యే గారు సొంత డబ్బులు ఆనాటి కాలంలో 9 లక్షల రూపాయలు సొంత డబ్బులు ప్రభుత్వ నిధులు కాదు సొంత డబ్బులు ప్రభుత్వం లేదు ఆయన సొంత డబ్బులతో మన గ్రామ పంచాయతీకి 9 లక్షల రూపాయలు పెట్టి కసువు ట్రాక్టర్ పెడితే ఈ రోజు ఆ కసువు ట్రాక్టర్ దాదాపు 7-8 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా ప్రతి ఇంటికి వచ్చి ప్రతిరోజు కసువు సేకరిస్తా ఉందాం లైట్ల సమస్య ఎక్కడా లేదు లైట్లు ఎక్కడైనా వర్షాకాలము గాలికాలము కొంత లూజ్ లైన్లు ఉండే కదా ప్రాబ్లం వస్తే ఒక 2 రోజులకు 3 రోజులు ఇబ్బంది అయినా మరుసటి రోజు వెంటనే లైట్ల సమస్య తీరుస్తా ఉందాం మంచినీళ్ళ సమస్య లేదు కసువు ట్రాక్టర్ సమస్య లేదు దాదాపు 90% రోడ్ల సమస్య లేదు ఇంకా మనకు ఉండే సమస్య ఒక్కటే సమస్య ఆ సమస్య ఏందో ఇప్పటికే మీకు అర్థమైంటారు ఏం సమస్య అమ్మా కాలువల సమస్య కాలువల సమస్యనే మనకు ఉండేది టోటల్గా ఇప్పుడు ఏ సమస్య లేదు ఉండేది ఒకే ఒక్క సమస్య కాలువల సమస్య ఆ పెద్ద కాలువలు ఆధునీకరణ చేస్తే అక్కడ ఉండే నీళ్లు 10 అడుగులు లేకపోతాయి అక్కడ 10 అడుగులు లేకపోవడం వల్ల మన ఈశ్వరరెడ్డి నగర్ పెన్నా నగర్ మొత్తం టోటల్ గా కాలువ వేయడానికి అవకాశం ఉంది ఆ పెద్ద కాలువ సమస్య అయిపోతానే నెక్స్ట్ మనకుండే సమస్య ఒక్కటే ఇన్ని సమస్యలు మనం నెరవేర్చినాం ప్రభుత్వము మంచి సంక్షేమం ఇస్తా ఉంది మన శ్రీధమ శాసనసభ్యుల వారు ఈ సోమవారపల్లి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ శ్రద్ధతో ఇవన్నీ చేయగలిగినాం ఉండే సమస్య ఒక్కటే ఈ ఒక్కటి మీదంటే ప్రతి ఇంటి ముందు కాలువలు తీసుకురావాలనేటువంటి ఆలోచన మీకంటే మాకు చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని వీధులలో రోడ్ల మీద నీళ్లు వేయడం వల్ల మేము రోజు ఆ పంచాయతీలో ఆ సమస్యను కొనడం తీర్చలేకుంటాం కాబట్టి మీ అందరికంటే ముందు ఎమ్మెల్యే గారి ఉండగలతో దీనికి ప్రత్యేకమైనటువంటి మాజీ సర్పంచ్ గోపిరెడ్డి రమణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాన్న గారికి మరియు వేదికను అలంకరించిన మన గ్రామ సర్పంచ్ ఎంపీపీ ఎంపీటీసీలు వైస్ సర్పంచ్ వేదికను అలంకరించిన సోమలారపల్లి గ్రామ ప్రజలకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సోదరుడు నచ్చకుండా పోలేని స్టేజీలో మేము వర్షాలు వస్తే ఇళ్లలోకి నీళ్లు పోయి రాత్రులు పగులు టాక్టర్లు పెట్టి కొట్టే రోజులు ఉన్నాయి నేను సర్పంచ్ తర్వాత ఎంతో కొంత అప్పుడు అభివృద్ధి చేస్తే తాను సేకరణ సర్పంచ్ అయిన తర్వాత ఈ గ్రామాన్ని
చాలా అభివృద్ధిపరంగా నడిపించినాడు. అప్పుడు నాకు పెద్దగా గ్రాంట్ ఉండేది కాదు, కానీ సేకరించినాక మొత్తం గ్రాంట్ జిల్లా నుంచి డైరెక్ట్ గ్రామ పంచాయతీలకే వచ్చేది. మన పంచాయతీ సర్పంచ్ ద్వారా గానీ ఎమ్మెల్యే శ్రద్ధతో ఈ గ్రామ పంచాయతీని చాలా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. నేను సోలార్కుల గ్రామ పంచాయతీ అన్నప్పుడు తాగునీటి సమస్య పెద్దగా ఉండేది. ఇక్కడ ఉండే నీళ్లు తాగేటోళ్ళం కాదు, ఎక్కడో ఉప్పు నీళ్ళు వచ్చి రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాం. అన్న ఎంపీ గ్రాంట్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎంపీ గారు ఎంపీ గ్రాంట్ ఇచ్చి మండల ప్రతిష్ఠ గ్రాంట్ తెప్పించి నా సర్పంచ్ గ్రాంట్ ఇచ్చి మీకు తాగునీటి సమస్య తీర్చాలన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బు అక్కడింత అక్కడింత పెడితే ఏమి కాదు. సోమాపల్ల పంచాయతీ ప్రజల మీద మనకు చాలా నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. మనం చెప్పిన అడుగుదారులు నడుతున్నారు, మనం చెప్పినట్లు గెలిపిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ద్వారా గ్రాంట్ తెచ్చి పెద్ద కులాయి దగ్గర నుండి పైప్ లైన్ ద్వారా మన గ్రామ పంచాయతీకి ఫస్ట్ మంచినీటి సమస్యను తీసినాడు. తర్వాత మనకు మన ఇంట్లో కసు దొక్కుంటే బయట వెళ్ళి ఎక్కడ ఇక్కడ స్థలం ఉండేది కాదు. దాని సమస్యను దృష్టిలో పెట్టుకుని శేఖర్ గాని నేను గాని మనం ఇక్కడుండే నాయకులు గాని అడిగిన తక్షణమే నిజంగానే సొంత డబ్బుతో ఏ నాయకుడు ఏ ఎమ్మెల్యేలు మన కడప జిల్లాలో కాదు స్టేట్ లో ఎక్కడ ఎవరు సొంత డబ్బులు వెచ్చించిన వ్యక్తి ఉండరు. కానీ మన మీద ప్రేమతో ఆ రోజు ఇక్కడే ట్రాక్టర్ ఇచ్చి ఇక్కడే బుట్టలు ఇచ్చి ట్రాక్టర్ పెట్టి మీరు బైపాస్ లేక పోకోకుండా మీ ఇంటి దగ్గరికి ట్రాక్టర్ వచ్చి నడుపుతా ఉన్నాం. దానికి మనము ఉండే ప్రాంతం అంతా చాలా పేద ప్రజల ఏరియా, మళ్ళా గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమము ప్రతి ఒక్క ఇంటికి అందుతారు. ఈ ఇంటికి అందలేదు మాకు రాలేదు పథకం అనొచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఆసరా పథకం కావచ్చు, రియల్ కావచ్చు, స్కూల్ బ్యాగులు కావచ్చు, పిల్లలకు ల్యాప్టాప్లు కావచ్చు, ఇంకోటి వగైరా వగైరా గవర్నమెంట్ ద్వారా మనం చాలా లబ్ధి పొందుతున్నాం. కాబట్టి ఆ లబ్ధిని దృష్టిలో పెట్టుకుని ఇంతకుముందు అన్న రెండో దొరుకుబడి చేసినప్పుడు దాదాపు 3000 ఓట్ల మెజార్టీని సాధించినాం. కానీ ఇప్పుడు అట్లా కాదు, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రావడం ద్వారా మనం ప్రతి ఒక్కరూ లబ్ధి పొందినాం. కాబట్టి ఇప్పుడు 5000 ఓట్ల మెజార్టీ అఖండ మెజార్టీతో మన ప్రత్యేకించి అన్నని ఎన్నుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కంగ్రాచులేషన్ చెప్పుడు సరే. మంగళవారం పల్లె మన పంచాయతీ ఉపసర్పంచ్ మాటల కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసింది అనుకుంటున్నాం. అందరికి నమస్కారం అమ్మా. మన రాష్ట్రంలో జగన్ కావాలా, మన పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల కావాలా, ఎందుకు కావాలంటే మన యొక్క పేదరికం మన యొక్క అప్పుడు కూడా డబ్బు లేనప్పుడు కూడా మా పెద్దన్న సుబ్బయ్యగారు ఎవరు శ్రీకుమార్ రెడ్డి ఆయన డబ్బులను కూడా ఎవరిని పేదరికం ఇన్సూరెన్స్ కానీ ఏం పేదలు పోయినా కూడా ఆ పట్టణం పెరిగే డబ్బులు ఇస్తున్నారు. ఎట్లన్నా అన్నం చెప్పాలి కదా, నేను అడుగుతాను అన్నం ఎట్లా కూడా చెప్పాలి, ముందు వాళ్ళ సరి నెరవేర్చాలా, వాళ్ళ ముందు పంపేయాలా అనే మనసత్వం. కాబట్టి మేము జరగబోయే ఎలక్షన్లలో శాఖ గుర్తుకు రాజమూల్యాలకు మనమంతా శాఖ గుర్తుకు వేసి భారీ మీద భారీ భారీ మీద కలిపేయాలని కోరుకుంటూ సెలవుకుంటున్నా. నా సోదర సోదరి మనలందరికీ ప్రేమపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజే కాదు ఏ ప్రోగ్రామ్ ని ఏ యొక్క పథకాన్ని లాంచ్ చేయాలన్న అన్న ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి అన్న ఎక్కడికి వస్తాడు, సోమవారి పల్లెకి మాత్రమే వస్తాడు. ఎందుకంటే మీ అందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు, ఈ సోమవారి పల్లె గడ్డ ఆయన దత్తపుత్రిక. కాబట్టి ఖచ్చితంగా కూడా సోములవారి పల్లె పంచాయతీలో అదొక ట్రెడిషన్ అనుకోవచ్చు, ఆయనకున్నటువంటి నమ్మకం, మీ మీద ఉన్నటువంటి నమ్మకం అనుకోవచ్చు, ప్రేమ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ఈయన జగన్మోహన్ రెడ్డి లేకపోతే మనకు సంక్షేమ పథకాలు రావు తల్లి. మళ్ళీ అదొక్కటి అర్థం చేసుకోండి. మిగతా ఇప్పుడు వచ్చేటువంటి పుట్టగొడుగులు లాంటి నాయకులంతా ఏమేమో చెప్తా ఉన్నారు, మేము అది చెయ్యాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అన్నలందరికీ ధన్యవాదాలు. మాజీ జెడ్పీటీసీ గోర్ల సుబ్బయ్య గారిని మాట్లాడవలసిందిగా రెండు మాటలు. అలాగే మండల అధ్యక్షులు శేఖర్ గారికి ఇంకా ఈ స్టేజ్ మీద ఆచరణటువంటి ప్రతి నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసినటువంటి మా యొక్క ఈశ్వరరెడ్డి నగర్ గ్రామ అన్నలు అక్కలు ఆవులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
నిజంగా ఇక్కడ మాట్లాడిన వక్తలు చెప్పినట్లు ఈ ప్రభుత్వ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించాలంటే అది మన ఈశ్వరి నగరంలోనే నుంచే ప్రారంభించడం ఒక ఆనవాయితీగా వస్తుంది మన శాసనసభల వారికి. ఎందుకంటే ఆయనకు మన గ్రామ పంచాయతీ మీద ఉన్నటువంటి ప్రేమ, మనం ఆయన మీద చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలే ఇందుకు నిదర్శనం. అదే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 25 లక్షల రూపాయలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డును మనకి ఇస్తుంది. ఇంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి ఆరోగ్యశ్రీ కార్డును 25 లక్షల వరకు మనకు వైద్యం చేసుకునేదానికి అందుబాటులో తెస్తున్నారు. అది కూడా మొట్టమొదటిసారిగా మన గ్రామ పంచాయతీలో ప్రారంభించడం నిజంగా మనందరి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన ప్రియతమ శాసనసభ్యులు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను మాట్లాడడానికంటే ముందుగా ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ మహాశయుడైన మీ అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. దేనికంటే 15 సంవత్సరాలుగా, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 15 సంవత్సరాలుగా ఈ సౌరవార్పల గ్రామ పంచాయతీలో 3 దఫాలు పెద్ద పంచాయతీ అయినటువంటి పంచాయతీకి సర్పంచ్ గా నేను బలపరిచినటువంటి అభ్యర్థులనే 3 సార్లు గెలిపించాను. నేను నిలబెట్టినటువంటి జెడ్పీటీసీనే 3 దఫాలుగా గెలిపించినారు. నేను అభ్యర్థిగా మీ ముందుకు పంపించినటువంటి ఎంపీటీసీలనే అందరినీ గెలిపించినారు. వార్డు మెంబర్లను గెలిపించినారు. 2009లో వరదరాజరెడ్డి గారి పట్ల విముఖత చెందిన నేను, వ్యతిరేకత అభిప్రాయంతో భిన్నాభిప్రాయాలు కలిగిన నేను ఆయన వ్యతిరేకించి లింగారెడ్డి గారికి మద్దతు ఇచ్చినప్పుడు ఈ పంచాయతీలో అత్యధికమైన మెజార్టీ ఇచ్చినారు నన్ను చూసి. 2014లో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి నాకు మెజార్టీ ఇచ్చినారు. 2019లో మళ్ళీ నేను పోటీ చేసినప్పుడు శేఖర్ చెప్పినట్టు 3500 ఓట్ల మెజార్టీని మళ్లీ ఇచ్చినారు. అంటే 15 సంవత్సరాలుగా నన్ను మీ బిడ్డలాగా భావించి మా గెలుపులో కర్మకర్త క్రియా మీరై నన్ను ఇంత ప్రేమపూర్వకంగా ఇంత ఆదరాభిమానాలతో నా నాయకత్వాన్ని విశ్వసించే నా తండ్రులకు 2 చేతులెత్తి పాదాలకు నమస్కరించినా కూడా మీరు రుణం తీర్చుకోలేదు. ఎన్ని జన్మలెత్తినా కూడా మీరు రుణం తీర్చుకోలేదు. వేదిక మీద నా తమ్ముళ్ళు చెప్పినట్టు నిజమే, నేను ఈ గ్రామ పంచాయతీ పట్ల పక్షపాతినే. సత్యమేంటి, ఈ పంచాయతీలోని ప్రజల పట్ల కాస్త నేను ఒక ముద్ద బువ్వ ఎక్కువ పెట్టేదానికే నా మనస్సు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. కారణం కృతజ్ఞతాభావం. కారణం ఇక్కడే నేను రామేశ్వరంలో పుట్టడం, ఈ ప్రాంతంలో పెరగడం, చిన్నప్పటి నుంచి ఇక్కడే జతగాలు కావడం, నన్ను బలపరచడం, ఇంత ప్రేమపూర్వకంగా నన్ను గెలిపించడం అంతా వెలిస్తే నాది ఒక కుటుంబమైంది సోర్వార్పల గ్రామ పంచాయతీ. నా బొడ్డు దగ్గర నుంచి వచ్చే మాటలు, నా హృదయపు తరంగాల నుంచి వచ్చే మాటలు, మనస్ఫూర్తిగా మాట్లాడే మాటలు ఇవి. మీ పట్ల నాకు అచంచలమైనటువంటి అనంతమైనటువంటి ప్రేమ ఉంది, కృతజ్ఞతాభావం ఉంది. జీవితమంతా మీకు సేవ చేయాలనే తృష్టతోనే జీవిస్తూ ఉన్నా నేను. రాజకీయ బలాన్ని అధికారాన్ని నేను ఆకాంక్షిస్తూ ఉండేది నా కోసం కాదమ్మా, మీలాంటి పేద ప్రజల కోసం. బడుగు బలహీన వర్గాలకు చెంది పేదరికంలో ఉండే వారి యొక్క కష్టాలు ఎట్టుంటాయో, వారి ఆత్మగౌరవం రోజుకి ఎన్నిసార్లు సచ్చి బతుకుతుందో, పేదరికంలో పస్తులతో పెరిగిన నాకు తెలుసు, నా తల్లికి తెలుసు, మా తండ్రికి తెలుసు. అందుకే రాజకీయాలలో కొనసాగడానికి, రాజకీయాల్లో అధికారం కావాలని కోరుకునే దానికి కారణం పేదవారికి సహాయం చేయడం కోసం. అత్యంత నమ్మకస్తులమై అత్యంత ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఆయన్ని విశ్వసించి ఆయన వెంట నడుస్తూ ఉన్నాం. ఇంతమందికి మేము సేవ చేయగలిగినాం తండ్రి. ఈరోజు ఈ కార్యక్రమానికే వద్దాం,
कार्यक्रम की आरोग्यश्री आरोग्यश्री गुरी श्रद्धा अवसर उम्मीद निमी विन चारा अवसरमें मुख्यमंत्री गोड़ेटू आरोग्यश्री गुरी चारा गोप चारा पेदवार की मेल जो उद्देश्य तो अभी श्रद्धा विना अवसर उ मनि की अंटे प्रधानमंत्री एवर नमीना एवर नमक अंदर अंगीक आरोग्यम आयुष एटना एन वेरे मन आ सदर्भा संबंधी माटना अवी रे गौरव मर्याद इंकोटी 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 इन मोटमोद मनि की प्रधानमंत्री आरोग्यम ती आयुष कंटे प्रधानमंत्री आरोग्यम आयुष वेर आरोग्यम वेर ती रुटी का अनारोग्यों तो दीर्घकालिक जीवित इन प्रयोजन आरोग्यों तो अरवे जीवित प्रयोजन आरोग्यों तो इन जीवित चारा प्रयोजन अंत मनि अंटे प्रधानमंत्री आरोग्यों तो कूड़ी संपूर्ण आयुष कावाल पेदवारी करूदा पेदवारी गोत्र इन संवर कद संवर पद संवस राजशेखर रि आरोग्यश्री पथका प्रारंभ मुन राष्ट्रीय पेद प्रजक प्राणा अरचे बतिके पैस्थि गुंडे जब्बे रूम लक्षल मरण कैंसर वस्ते मरण मरण जब्बे लेर्ग क्षीणे ये रोजे राजशेखर रि आरोग्यश्री पथका प्रवेश आ रोज नीचे राष्ट्र पेद प्रजल या आरोग्या पेद प्रजल या जीवित भरोसा दी तीन भद्रता दी तीन कुटे व्यक्तिकना इबंधे ये गुंडे को रंध्रम पड़ना ये कैंसर वा मो का विरीना चयि विरीना कंटे की शुक्ल वा ये इतर डबूल राजशेखर रेडी आरोग्यश्री कार्ड उ ना भर्त संरक्षा ना बिडन बतिकने धैर्य सत्य का सत्य का पार्टी नायक चपगल दबाई तब्बुल चेरते इवेवा अवसर अवसर पूर्ति आरोग्यश्री कार्ड इच्छे लाभ दी संपूर्ण ज्ञान कल अवसर उ वेन्नी जब्बुल मुंे वेन्नी अंत याब जब्बुक आरोग्यश्री कार्ड उपयोगपे गतम राजशेखर रि प्रवेश तरह चंद्रबाबुना परपाल वरकू जगनमोहन रेड्डी अधिकार वेन्नी याब तुम चला जब्बुल आ जब्बुल पेद प्रजक आरोग्यश्री कार्ड उपयोगपड़कते मनि प्रयोजन पेर को मतमे आरोग्यश्री कार्ड इच्छा प्रभु खजा मन निपो भद्रपरुको उपयोगपड़े तप पेदवा मेल जरगद कदा आलोची इप्ड आरोग्यश्री कार्ड जब्बुल चर्चारो जगनमोहन रेड्डी 3255 जब्बुल ती 3255 జబ్బుల 1059 జబ్బుల ఎక్కడ 3255 జబ్బుల ఎక్కడమ్మా 3255 జబ్బులల్లో ఏ జబ్బు మనకు వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని మనం పోతే బెంగళూరు చెన్నై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలో ఎక్కడికి నువ్వు ఏ నగరం నీకు పోయినా కూడా 3555 జబ్బులకు की సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా నీకు వైద్యం చేస్తారమ్మా అంటే వ్యక్తి మనకు 1000 2000 లెక్కొస్తాది కదా ఈ కార్డు తీసుకొని హాస్పిటల్లో వ్యక్తి ఇస్తే 25 లక్షల వరకు నీకు ఉపయోగపడతాది 25 లక్షల వరకు మరి చంద్రబాబు నాయుడు 5 లక్షల వరకే అది రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ పథకం అయి 1059 జబ్బులే ఇన్ని జబ్బులు కాదు ఇంకొకటి కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు
ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఇచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంత మంది ఎన్ని కోట్ల రూపాయలతో డబ్బులు నయం చేసుకున్నారని అధికారులు లెక్కలిస్తే జిల్లా కలెక్టర్ గారి ద్వారా తెప్పిస్తే స్పష్టంగా చెప్తా ఉన్నారు వాళ్ళు జిల్లాలో ఇప్పటివరకు 6,07,73 లక్షల రూపాయలు ఇచ్చారంట ఆరోగ్యశ్రీ కింద ఆరు వర్గంలో ఇప్పటివరకు 26,698 మందికి గాను 58,93 లక్షలు ఖర్చు చేశాం అంటే 60 కోట్లు ఒక్క మన నియోజకవర్గానికి 26,698 మందికి దీంతో పాటు మరియు ఆరోగ్య ఆసరా కింద 10,643 మందికి గాను 6,85 లక్షలు ఖర్చు చేశారు ఆరోగ్య ఆసరా అంటే డబ్బు ఉచితంగా చేయడమే కాకుండా మళ్ళీ నీ అకౌంట్ డబ్బులు వేస్తారు ఛార్జీలకు ఖర్చులకు భోజనానికి డబ్బును బట్టి ఇట్లా 65 లక్షలు ఇచ్చినారు ఒక్క ప్రొద్దు నియోజకవర్గానికి వైద్యం చేసిన తర్వాత ఈ డబ్బుకైతే రోజుకు 2,500 నీ అకౌంట్ లో పడతాది ఇదిగో ఈ డబ్బుకైతే రోజుకు 5,000 రూపాయలు నీ అకౌంట్ లో పడతాది అట్లా 3,555 డబ్బులు ఈ పుస్తకంలో ఉన్నాయి ఏ డబ్బుకి ఎంత డబ్బు మీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుందో కూడా దీంతో స్పష్టంగా ఉంది ఇది కాక ఇంకొకటి తెలుసుకోవాలి ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రేమించే నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు ఒక్కటి తెలుసుకోవాలి ఈ కార్డు 25 లక్షలు లెక్క మీ ప్రాణాన్ని నిలబెట్టే సంజీవిని శేఖర్ను ప్రేమించే వాళ్ళను మా ప్రశాంతమ్మను ప్రేమించే వాళ్ళను మా శేఖర్ను ప్రేమించే వాళ్ళను మా రమణను ప్రేమించే వాళ్ళను సుబ్బయ్యను ప్రేమించే వాళ్ళను మా రామకృష్ణాడిను మా భాషను లేకుంటే నన్ను ప్రేమించే వాళ్లకు మాత్రమే ఈ కార్డు ఇస్తాను మా తల్లి తెలుగుదేశం పార్టీ జెండా తీసుకొచ్చి నా గుండెలో గురు చూసి గుచ్చే చెల్లెలు కూడా ఇస్తాను ఈ కార్డు గురు చూసి నా గుండెల్లో గుచ్చుతాయి నా చెల్లెలు ఆ చెల్లెలు కూడా ఇస్తాను కారణం ఆ చెల్లెలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయచ్చు కానీ ఆ చెల్లెలది ప్రాణమే కదా ఆ చెల్లెలు బిడ్డలది ప్రాణమే కదా ఆ చెల్లెలకు వచ్చిన భర్త నాకు బావే కదా ఆ బావ కూడా బాగా సుభిక్షంగా బతికి ఉన్నారా కదా అంటే ఈ పార్టీకి ఈ జెండాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు నీవని నేనని కాంగ్రెస్ అని తెలుగుదేశం అని భేదాభిప్రాయం లేదు తల్లి అందరి సమానంగా చూడగలుగుతా ఉన్నాం పేదరి నిశబ్దమ్మ పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకున్నాం మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులో చూడలేం మీకు సేవ చేసేదానికి కావాల్సింది మీ ముఖంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపిస్తేను తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే ఇవ్వము అనేది కాదు ప్రామాణికం పేదరికం ఆ ప్రామాణికం అవసరం ఎవరికైతే పేదరికం ఉందో చట్ట ప్రకారం ఎవరికైతే ఇవ్వడానికి అర్హత ఉందో అట్టి అర్హత కలిగిన ప్రతి చెల్లెలకు ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడం ఈ ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందిస్తా ఉన్నా మరి 24,000 మంది పేదవాళ్ళకు సొంత ఇంటి గల నెరవేర్చబోతా ఉన్నాం ఎన్ని చెప్పాలి ప్లీజ్ రిమర్స్ అమ్మఒడి